బట్టలు ఉడికించారా, బట్టలు ఉడికించి ఉడికిస్తాను బిడ్డ. ఇప్పుడు ఉడికిస్తాను మునుగోలేదు చూడు, నేను ఒక్కొక్క ఓటుతోని ఒక్కొక్కని మీ అందరి బట్టలు ఇప్పుడు ఉడికించే రోజు దగ్గర చేసినాను. ఉడికిస్తారు ఓటు ద్వారా, ఓటు ద్వారా ఉడికిస్తారు. నోరు హద్దులు పెట్టుకొని మాట్లాడండి. ఏం ఏం మీకు జరుగుతుంది, ఏం కాదు. ప్రజలు తిరిగబడే రోజు మీకు వచ్చినాయి. నోరు హద్దులు పెట్టుకొని మాట్లాడాలి. బల్పెక్కి మదమెక్కి అహంకారం తలికాకెక్కి ఎవడు పడితే వాడు ఫాల్తు. నా కొడుకులందరూ కూడా బీజేపీ నాయకుల మీద, బీజేపీ కార్యకర్తల మీద, పార్టీ మీద ఇష్టం మాడితే ప్రజలు బట్టలు ఉడికిస్తారు. రాజకీయ బిడ్డ నవ్వుడు వచ్చి సిగ్గుండాలి కొంచెమన్నా. చూడు సోషల్ మీడియా చూడు, యూత్ సామాన్య ప్రజలు మేధావర్గము మీ డ్రామాలు చూసి నవ్వుకుంటున్నారు. ఇప్పుడు ఏమో ఫామ్ హౌస్ మీదే నవ్వసండి, కొంచెం అర్థం ఉండాలి. ఫామ్ హౌస్ మీదే ఆరోపణలు మీ మీదే, అక్యూజ్లు మీదే, బాధితులు మీదే, అన్ని మీరే. కొంచెం ఆకలి ఉండాలి. ఈ దొంగతనంలో డ్రామాలు చేసి చేసి చేసేసి అయిపోయి తిన్నారు అయిపోయా. దీని ద్వారా మునుగోడుకు భారతీయ జనతా పార్టీకి లైన్ క్లియర్ అయిపోయింది. ముఖ్యమంత్రి తలకాయ పట్టుకొని ఫామ్ హౌస్లో ఏదో అమ్ముతున్నారు. ఇప్పుడు వాళ్ళ ఎవరైతే దీనికి ఎవరైతే ముఖ్యమంత్రి స్క్రిప్ట్ను ఉల్టా వేసి చేసారో వాళ్ళందరూ ముఖ్యమంత్రి తిట్టు చాడేసింది. ఇప్పుడు వాళ్ళందరూ వినిపించుకున్నట్టు తిడతారు. ఇప్పుడు ప్రజలకు వాస్తవ విషయాలు తెలుసు, వాస్తవ విషయాలు ప్రజలకు తెలుసు. పోలీస్ అధికారులు జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు ఏమైతుంది మీ బతుకులు బర్బాదు అయితే తిల్లా, మీ లైఫ్ కథం దీంతో రాసిపెట్టుకో. ఇది మేము అటీచపడతామైంది, ఇది తప్పకుండా విచారణ జరపాల్సిందే. దీని మీద అన్నస్తాయి అన్నస్తాయి. అక్కడ 6 గంటలకు వెయ్యి 2 ఛానల్ వేయి మాట్లాడాడు సార్, మాట్లాడినట్లేనాడు. ముందే రికార్డ్ చేసుడు, దాని తర్వాత దాన్ని ప్లే చేసుడు. మిగతా ఛానల్ చెప్పలే, 2-3 ఛానలే. ముందే ప్లే చేసుడు, బీజేపీని బదనాం చేయాలని చూసుడు. ఎవడు బీజేపీ కార్యకర్త? 100 ఫోటోలు లేవండి. ఆ ఫాల్ చేయండి, మొత్తం ఉన్న ఫోటోలన్నీ ఉన్నాయి. నా ఫోటో కూడా అంటున్నారు, అందరు ఫోటోలు అంటారా? ఇప్పుడు ఏ పార్టీ కార్యకర్త? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనా? టీఆర్ఎస్ఆ? బీజేపీ? ఇంకా స్వామీజీలో కూడా మీరు రీసెర్చ్ చేస్తే కొంచెం అక్కలు ఉండాలి. మొత్తం హిందూ సమాజం ఎంత బదనామవుతుంది వాళ్ళ. అంటే స్వామీజీ మీద, సాధు సంతుల మీద నమ్మకం లేకుండా ఉండేటువంటి కుట్ర చేసేటువంటి కుట్రలో భాగమే రాష్ట్ర ముఖ్యమంత్రి స్క్రిప్ట్, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క దుర్మార్గపు ఆలోచన. సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి, తప్పుడు ప్రచారం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పండిన కుట్రలో భాగం ఇది. హిందూ సమాజం క్షమించే గుర్తుంచుకో బిడ్డని, హిందూ సమాజం క్షమించే గుర్తుంచుకో బిడ్డని. 100 సార్లు ఇప్పటికి ఇన్నిసార్లు బొందర పెట్టాను నేను. నీ రాజకీయ సమాధి ఇస్తా రాజపెట్టుకో. రాజకీయ సమాధి పక్కా జరుగుతుంది నీకు. ధర్మం వట్టిన పోదు. ధర్మానికి అవమానం జరిగితే ఊరికైనా పోదు, రాసిపెట్టుకో. పాపం బండే రోజు వస్తుంది. అది మునుగోడు ఎన్నికల తర్వాత నీకు రాజకీయ సమాధి కాకపోతే విషయం గుర్తుంచుకో. అది సమాజం అంతా ఇలా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ అభిప్రాయం చెప్పి కేసీఆర్ యొక్క డ్రామా కంపెనీకి, కేసీఆర్ యొక్క డ్రామా కంపెనీని బహిర్గతం చేసి కేసీఆర్కు వారి కామెంట్స్ ద్వారా తగిన గుణపాఠం చెప్తున్నటువంటి సోషల్ మీడియా మిత్రులందరూ కూడా నిజంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. ఇవాళ మీరు స్పందించుకుంటే, సమాజం స్పందించకుంటే, సోషల్ మీడియా ద్వారా మీరు స్పందించకుంటే, యువత స్పందించకుంటే, మేధావర్గం స్పందించకుంటే, ఇలా కేసీఆర్ లాంటి వ్యక్తులు బరిదగించి బలిపెక్కి ఇంకా ఇటువంటి ఇంకా డ్రామాలు చేసేవాళ్ళు. ఇప్పుడు డైమండ్ కథ అడ్డం తిరిగి భూమిరాంగ్ అయ్యి ఇలా ఇంట్లో ఉన్నాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో ఉన్నాడు.
తప్పకుండా మున్గోడు ఎన్నికల్లో ఇదంతా చూసినాక ఈ డ్రామా క్యాంపెయిన్ చూసినాక ప్రజలందరూ ఏకతా ప్రకటిస్తారు. భారీ మెజార్టీతోని మున్గోడులో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. రాజగోపాల్ రెడ్డి గారు తిరిగి ఎమ్మెల్యే కాబోతున్నారు. కేసీఆర్ అని చెప్తా, కేసీఆర్ సంబంధం అందరికి సంబంధం లేదు. దాదాపు కేసీఆర్ సంబంధం ఉందట, ఢిల్లో మాట్లాడిన అందుకే పిలిచి. ఏం కోసిన కూసి ఎవరు అప్పుడు ఎవరు మురిగారు? మరి ఓటు నోటుకప్పుడు ఎవరు మురిగారు? మరి ఇప్పుడు కూర్చున్నారు, అప్పుడు ఎవరు మురిగారు? మరి తప్పకుండా ఎట్టి బట్ల వాటి మీద కూడా చర్యించుకుంటాం మేము. లీగల్ వాటి మీద చర్యించుకుంటాం తప్పకుండా. అందుకోసం రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. మీడియాను బెదిరించే అలవాటు మాకు లేదు, మీడియాను గౌరవించే అలవాటు మాకు ఉన్నది. మీడియాకు అటువంటి గౌరవించి ఆ స్థాయి కల్పించే అలవాటు మాకు ఉన్నది. కానీ ఏది పడితే అది మాట్లాడి సంచలనం కోసం టీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై ముందే రికార్డ్ చేసి దాని తర్వాత ప్లే చేసి ఎవడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త? 100 ఫోటోలు ఉన్నాయి చూడమంటారా? 100 ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. ఒక్కొక్క పార్టీ నాయకులు ఫోటోలు ఉన్నాయి. మరి ఈ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఫోటో, ఇది ఒక మంత్రి ఫోటో, ఇగో మొన్న కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒక నాయకుడి ఫోటో, ఇగో ఇదొక ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఫోటో, ఎమ్మెల్సీ ఫోటో, ఇది ఒక ఎమ్మెల్యే ఫోటో. ఇదంతా ఈ దొంగ వ్యాపారమే లేదు. ఇది ప్రభుత్వం నిషేధించిన గుట్కా వ్యాపారం. వీళ్ళది దీనిలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల కొడుకులు వస్తామని తెలియదా? దీని వెనుక చరిత్ర మొత్తం ఇది. ఈ ఫామ్ హౌస్ అడ్డగా ఈ గుట్కా వ్యాపారం నడుస్తున్నది. గుట్కా మాఫియా కంపెనీ ఇది. ఇదొక ఫోటో, ఇదొక టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. ఇంకా నగర మంత్రి ఫోటో ఉన్నాయి, నగర మంత్రుల ఫోటో ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ మంత్రుల ఫోటో ఉన్నాయి నగర ప్రోగ్రాంలో. అంటే వీళ్ళందరూ కష్టం ఉందా? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నేను హ్యాపీరావు ఫోటో ఉంది దీనిలో, అందరు ఫోటో ఉంది ఇలా. ఆర్థిక మంత్రి ఫోటో కూడా ఉన్నది ఇలా. వీళ్ళందరూ కష్టం ఉంది అనుకోండి, ఇప్పుడు రోజు వందని ఫోటో దిగుతామంటారు. అసలు ఫామ్ హౌస్ మొత్తం స్విచ్ బోర్డు తీయాలి ఒక వారం నుంచి, ఏం నడుతుంది అన్నది. ఇప్పుడు వీళ్ళు ఏడుతారు, గవర్నమెంట్ పడిపోతారు ఏంటన్నా? మాకు ఉండేది ముగ్గురు, వీళ్ళైతే ముగ్గురు పడిపోతుంది మాకు ఏమన్నా గవర్నమెంట్ ఇట్లా సంవత్సరం చెప్తామే పిచ్చుకొచ్చి ఫామ్ హౌస్ పెట్టి కేసీఆర్ స్క్రిప్ట్ రాసి ముందే రెండు చాలా వినిపించి ఎమ్మెల్యే దాచిపెట్టి ఫోన్ చేసి స్వామీజీని పిలిపించి, అంటే ఎంత డ్రామా చూడు. అంటే స్వామీజీని పిలిపిస్తే హిందూ ధర్మం బీజేపీ కుట్ర ఆదాల్లా, స్వామీజీని పిలిపిస్తే బీజేపీ. ఇది ఇదే స్వామితో మన ఫోటోలు ఉన్నాయి, ఈ వ్యక్తితో ఉన్నాయి, స్వామి ఫోటోలు ఉన్నాయి కొంతమంది. ఇదే స్వామీజీ 3 రోజులు పూజలు చేస్తున్నారు పరిగి ప్రాంతాల్లో. ఈ పరిగి ప్రాంతంలో 3 డేస్ నుంచి పూజలు చేస్తున్నాయనే హోమం చేస్తుండు, ఎవరెవరు కలిసి హోమాలు తెలియదా? అన్ని బయటకేస్తాయి. నవ్వుకుంటారు చూసి, అది చూస్తే నాకు అచ్చారు. మొత్తం సోషల్ మీడియాలో నవ్వి 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 ఒక్కొక్కరు నవ్వి నవ్వి చేసిపోతారు. మంచి ఈవినింగ్ ఫుల్ టైం పాస్ అయింది.
ఎవరైనా చేయాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది. ఉయ్యాడు తప్పించుకుంటాడు ఏంది ఇలాకెళ్ళి ముఖ్యమంత్రి అది తప్పు వెళ్ళకుంటే విచారం జరపాలి. అరే రమ్మని చెప్పారు, రేపు రమ్మని చెప్పు, యాదగుంటే రమ్మని చెప్పు. మీ ఛానల్ అయిపోయినాయి పేర్లు. ఈ పదం అడగంతా బీజేపీ పోలీసుల పేరు చెప్తే, బీజేపీ పేరు చెప్తే ఈ పదం అడగంతా పోలీసు వాళ్ళది వాడిని కాపీసారిది తమాషలేని వాడు ఏడు పడతాడు ఆడవై ఈడవై. అప్పుడు శ్రీనివాస్ గౌడ్ అప్పుడు ఇదే డ్రామా కంపెనీ సేమ్ టీమ్. జాగీర్ అనుకుంటే ఉద్యోగ ఆఫీసర్ ఆఫీసర్లకే ఉండాలి. ముఖ్యమంత్రి కొమ్ము కాసి బీజేపీ బదనాలు చేస్తే ఈ పదం అడగంతారు పబ్లిక్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు తప్పు చేస్తే ఓ పార్టీ కొమ్ము కాస్తే ఆధార్ లేకుండా బీజేపీ ఆరోపణ చేసి ఈ పదం అడగంతారు, ఉరికిస్తారు రోడ్ల మీద ఉరికిస్తారు. ఒక్కొక్కరిని జీతం ఇచ్చేది ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ ముద్ర కొడతాడు ఏమని, మేము కట్టే పైసలు ప్రజలు కట్టే పైసలు డ్రామాలు చేస్తారు ఒక్కొక్కరు ఇక్కడ యూజ్లెస్ ఫెలోస్. విచారణ ముఖ్యమంత్రి విచారణ చెప్తాడు, ముఖ్యమంత్రి విచారణ చెప్తున్నాడు పాపం ప్రగతి భవన్లో. తీస్తే బయటపడుతుంది, మీకు వేస్తే లైవ్ చూపెట్టుకుంటున్నాం కదా, నేను చెప్తాను మారుస్తారు ఇప్పుడు దాన్ని బయటపెట్టచ్చు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే వినిపించింది కదా, ఆయన మీడియా వినిపించిన వినిపించిన అంటే మీడియా ముఖ్యమంత్రి మీడియా వినిపించి టక్క టక్క ఆయన చేతి అధికారం కదా పిలిపించి చలో లైవ్ చూపడం అని చెప్పాలి. ఇవ్వని చెప్పండి సీసీ ఫుటేజ్ పోతుంది అన్న వట్టిగా దొరుకుతుంది దొంగల జిల్లా, అది అలా చూస్తే పోతే వట్టిగా దొరుకుతుంది దొంగల జిల్లా. అవాకంగా ఏదో ఏవై అడ్డదారిలో గెలిచే ప్రయత్నిస్తే నేను చెప్పిన స్టేజ్ షో ఇది, మున్గోలు స్టేజ్ షో ఫెయిల్ అయిపోయింది దాన్ని హైరో షిఫ్ట్ చేసి స్టేజ్ షో అది. ముహూర్తం తప్పు చేసిన ఫిక్స్ చేయాలి చెప్పాలి, మీరు రెడీ అంటున్నాం కదా, ఎప్పుడు అంటారు రెడీ అంటారు కదా. ముఖ్యమంత్రి టైం బిజీ ఉంటుంది కదా, ఆయన ముఖ్యమంత్రి చాలా బిజీ ఉంటుంది కదా, వేరే రోజు ప్రజలు నడుస్తుంటే షెడ్యూల్ బాగా బిజీ ఉంటుంది కాబట్టి ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తాం. నేను రాను మీరు చేయండి అంటే మేము చేస్తాం, దాని కూడా సిద్ధమే సకుటుంబ సమేతంగా వస్తాం.